కర్నూలు జిల్లా పతికొండలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న భర్తను కట్టుకున్న భార్యే చంపి ఇంట్లోనే దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న భర్త పరిస్థితిని చూసి లలిత అనే మహిళ భర్త కృష్ణయ్యను చంపి ఇంట్లో ఉండే అట్టపెట్టెలో చెత్త కాగితాలతో కలిచివేసింది. అనారోగ్యంతో భర్త చనిపోయాడని చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ సహకరించకపోవడంతో ఇంట్లోనే ఉండే పాత అట్టలు చెక్కలతో దహనం చేసినట్లు లలిత స్థానికులను తెలిపింది. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు ప్రభుత్వ వైద్యుడు కాగా మరొకరు లండన్లో నివాసం ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి పేరు పి లలితమ్మ అని, వాళ్ళకి ఇద్దరు కొడుకులు దినేష్ ముఖేష్ ఉన్నారని, వాళ్ళు ఒకడు దినేష్ అనే అబ్బాయి డాక్టర్గా ఉన్నాడని తెలిసింది. తర్వాత అతను గత 15 సంవత్సరాలుగా ఆరోగ్యం బాగలేక మంచం పట్టి ఉన్నాడు. వాళ్ళ భార్య అతనికి అన్ని కాలకృత్యాలను తీరుస్తూ ఉంది. ఈరోజు ఉదయం 9:30కి కాలకృత్యాలు తీర్చిన తర్వాత అతనికి నాడి అడగకపోవడంతో వాళ్ళ భార్య అతను చనిపోయినటువంటి దానికి నిర్ధారణ చేసుకొని అతనికి ఇంట్లో ఉన్న పుస్తకాలు మరియు గోతాలు బట్టలన్నీ వేసి బాడీని అక్కడే కాల్చివేసింది. ఈ విషయం వాళ్ళ కొడుకులు కూడా ఫోన్ చేసి, నాన్న ఉదయం చనిపోయినాడు, నా చుట్టుపక్కల వారు ఎవరు రారు, ఎవరు పలకడం లేదు కాబట్టి ఇంట్లో తగలబెట్టని చెప్పి బిడ్డలకు ఫోన్ చేసి చెప్పింది. అవి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా మరియు చుట్టుపక్కల వాళ్ళ విషయం ద్వారా ఆమె మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పి తెలుస్తాము. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, కట్టుకున్న భర్తను కట్టుకున్న భార్యనే చంపి ఇంట్లోనే దహనం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, కర్నూలు జిల్లా పత్తికొండ పేరు బజార్ లో దారుణం జరిగిపోయింది. అయితే మానసికంగా అలసిపోయిన ఓ తల్లి తన కుమారులు తమను భర్తను పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ చర్యకు పాల్పడిందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా లలిత కృష్ణయ్య దంపతులు వృద్ధ దంపతులు, వీరి పిల్లలిద్దరూ ఒకరు లండన్ లోను మరొకరు కర్నూలులోను అమీలియా హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోలేదు. వీరి కోసం మొత్తం తాము కష్టపడి సంపాదించిన డబ్బంతా డబ్బుతో వీరిద్దరిని చదివించారు. అయితే ఉన్నత స్థాయికి వెళ్లిన పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో గత 15 సంవత్సరాలుగా అనారోగ్యం బారిన పడిన భర్తను లలితమ్మే చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో గత రాత్రి అతను పరిస్థితి విషమంగా ఉండడమో లేకపోతే ఈమె అతన్ని చంపివేయడమో జరిగిందని పోలీసులు చంపివేయడమో జరిగిందని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆమె ఎవరు ఇక దహన సంస్కారాలకు కూడా ఎవరు సహకరించరని భావించి ఇంట్లో ఉన్న పాత వస్తువులు పరుపులు దిండ్లు అన్ని వేసి అతన్ని కాల్చివేసినట్లు సమాచారం. ఉదయం ఈ సంఘటన బయటికి రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని పత్తికొండ సిఐ మీడియాతో తెలియజేశాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంత జరిగినప్పటికీ ఈ సమయానికి కూడా కుమారులు కర్నూలులో ఉన్నప్పటికీ కుమారుడు ఆ ఛాయలకు కూడా రాలేదని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనతో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా చూడడం వల్లనే వారు ఈ విధంగా చేసుకున్నారని అంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందువల్ల డాక్టర్ వద్దకు పంపుతున్నామంటూ కూడా పోలీసులు అంటున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ దామోదర్.